एपी डीएससी कांट्राक्ट पारामेडिकल जॉइंट एक्शन कमिटी आध्वर्यंलो प्रकाशम जिल्ला ओंगोलु कलेक्टरेट वद्द कार्मिकुलु धर्ना चेपट्टारु। ई कार्यक्रमंलो ओएसआरटीयूसी जिल्ला अध्यक्षुलु वीवी कृष्णारावु मात्लाडारु। నా పేరు విజయవర్ధన్ బాబు భట్టు। నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇది ఐక్య కార్యచరణ సమితికి రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను। మేము గత 72 రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు అనేక జిల్లాల్లో చేస్తూ ఈ రోజు 72వ రోజుగా మేము ప్రకాశం జిల్లాలో విశేషిస్తున్నాము। అన్ని 13 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ వెస్ట్ గోదావరిలో మండు ఫుల్ వర్షంలో తడుచుకుంటూ అర్ధనగరం ప్రదర్శన మానవహారాలతో మొదలైన ప్రస్థానం ఈస్ట్ గోదావరి కాకినాడ పట్టణంలో అద్భుతంగా దాదాపు 450 మందితో మేము అక్కడ కార్యక్రమం చేశాము। దాని తర్వాత శ్రీకాకుళం విజయనగరాల్లో జరిగింది। తర్వాత వైజాగ్ లో అతి సంఖ్యలో చాలా గట్టిగా జరిగిన కార్యక్రమంగా వైజాగ్ అలాగే దాని తర్వాత ఈ సింహపూర్ సింహగర్జన పేరుతో మన నెల్లూరు జిల్లాలో మహాగర్జన చేయటం జరిగింది। అలాగే నిన్న అనంతపురం జిల్లాలో కూడా మంచి ప్రోగ్రామ్ మహాదర్ణ కార్యక్రమం విశేషంగా ఉంది। ఏంటంటే మా బాధల్ని ఇక్కడ జరిగిన ఈ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం మీద డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉన్నారు। అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది। ఆ క్రమేణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందర్నీ పర్మిట్ చేసే క్రమంలో ముందు చూపుగా వెళ్తున్న పరిస్థితిలో ఆయన దుర్మరణం చెందారు। అటువంటి పరిధిలో ఆయన కుమారుడు పాదయాత్రలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। ఆ హామీలోని భాగంగా వీళ్ళు ఆశతోటి గత 2.5 సంవత్సరాల నుంచి వెంటాడుతున్నారు। ఎందుకంటే వాళ్ళు జీతాలు సాలిచాలని జీతాలు, ఈ రెగ్యులర్ ఉద్యోగుల జీతాల కంటే వాళ్ళ జీతాలు 3 పరిధులు తక్కువగా ఉంటాయి। కాబట్టి వాళ్ళు చేస్తున్న పనేదే వీళ్ళు చేస్తున్న పనేదే, వీళ్ళు కష్టించి పని చేస్తున్నారు, 20 సంవత్సరాలు చేస్తున్నారంటే సగం జీవితం అయిపోయింది, 30కి జీవితం అయిపోయింది, ఇక 50కి జీవితంలో ఉన్నారు। వాళ్ళ కుటుంబాన్ని పోషించాలన్నా వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలన్నా జీతాలు పెరగాలి। కాబట్టి ఉద్యోగులని రెగ్యులర్ చేసే భాగంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటారని, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ 5 ఇయర్స్ లోపలే రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ భరోసా కల్పిస్తారని ప్రకాశం జిల్లా యూనియన్ వైఎస్ఆర్టీసీ యూనియన్ పరంగా నేను హామీ ఇస్తున్నాను। తప్పనిసరిగా వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను। నా పేరు వివి కృష్ణారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైఎస్ఆర్టీసీ రాష్ట్ర ట్రెజరర్, జిల్లా